హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోత్స్ టైటాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో గ్యాస్ అసిడిటీ బ్లోటింగ్ ఇలాంటి సమస్యలకు ఒక ప్రాపర్ డైట్ గురించి తెలుసుకుందాం అసలు గ్యాస్ ఎందుకు ఫార్మేషన్ అవుతుంది గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది దీనికి కారణాలు లక్షణాలు అండ్ ఏది తినాలి ఏది తినకూడదు ఇవన్నీ నేను ఒక వీడియోలో డిస్కస్ చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది చెక్ చేసుకోండి నా పేరు జ్యోతిర్బాయి నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని అండ్ ఈ ఛానల్లో మీకు రిసర్చ్ అండ్ క్వాలిటీ కంటెంటే లభిస్తుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం యాసిడిటీ గ్యాస్ అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో మన స్టమక్ ఇది డైజెస్ట్ చేసుకోవడానికి యాసిడ్స్ మరియు ఎంజైమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది మన స్టమక్ నుంచి హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు పెప్సిన్ అనే ఇంపార్టెంట్ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మనం తినే ఆహారంలో మసాలా ఎక్కువ ఉన్న ఐటమ్స్ కానీ స్పైసీ అంటే ఎక్కువ కారం ఉన్న ఐటమ్స్ కానీ లేదంటే డీప్ ఫ్రైడ్ ఉన్న ఐటమ్స్ కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేశామనుకోండి మన బాడీ ఎక్కువగా యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది దీనివల్ల మనకి గ్యాస్ అసిడిటీ సమస్యలు ఎక్కువగా అవుతాయి ఒకవేళ మీకు కనుక సివియర్ అసిడిటీ ప్రాబ్లం ఉందనుకోండి మీరు ఇంటర్మీడియంట్ డైట్ లేదంటే ఫాస్టింగ్ డైట్స్ ఇలా వాడుతున్నారు అంటే ఇది కంప్లీట్లీ మన బాడీకి సెట్ అవ్వదు సో దీన్ని ఆపేయడమే మంచిది ఒకవేళ మీరు కనుక ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ లేదా సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకున్నట్టయితే యాసిడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సిట్రస్ ఫ్రూట్స్లో యాసిడిక్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మన స్టమక్ పీహెచ్ అనేది తగ్గిచ్చేసి మనకి యాసిడిటీని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్గా తినే డైట్లో ఎక్కువగా స్పైసీ ఉండే ఐటమ్స్ కానీ ఆనియన్ గార్లిక్ పచ్చివి తిన్నా కానీ కూడా యాసిడిటీ గ్యాస్ వచ్చే సమస్య ఉంటుంది చాలామందికి టీ కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది మీరు కనుక మూడు నుంచి నాలుగు కప్పులు టీ తాగుతున్నారంటే అసిడిటీ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోతుంది నేను చాలామందిని చూశాను ఎవరైతే కడుపు టైట్గా ఉండడం కానీ యాసిడిటీ గ్యాస్ ఇలా ప్రాబ్లం వస్తే చాలామంది ఎరియేటెడ్ డ్రింక్స్ అనేది తాగుతారు దీనివల్ల మీ ప్రాబ్లం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గదు యాసిడిటీ ఎక్కువగా రావడానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి అందులో ఒబేసిటీ కానీ లైఫ్ స్టైల్ కానీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీకు ప్రెషర్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా కొన్ని కారణాలు చూసుకున్నట్టయితే తిన్న వెంటనే పడుకోవడం లేదంటే రాత్రిపూట ఎక్కువగా తినడం మీరు తినే ఫుడ్లో గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉండడం రెగ్యులర్ టైమింగ్స్లో మీల్ తీసుకోకపోవడం నిద్ర కరెక్ట్గా లేకపోవడం ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ చేయడం లేదంటే కొన్ని మెడిసిన్స్ అంటే స్ట్రెస్ మెడికేషన్ వల్ల కూడా అసిడిటీ పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఒక శాంపుల్ డైట్ ఫర్ జీఈఆర్టీ మరియు యాసిడ్ రిఫ్లక్స్ అసిడిటీ కాన్స్టిపేషన్ ఇవన్నిటి గురించి తెలుసుకుందాం ఈ డైట్ని స్టార్ట్ చేసే ముందు ఇందాక నేను యాసిడిటీ కానీ గ్యాస్ బ్లూటింగ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో చెప్పాను దాన్ని కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే దాదాపు మీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రాత్రి పడుకునే ముందు నాలుగు నుంచి ఐదు నల్ల ఎండు ద్రాక్షాన్ని తీసుకోవాలి ఇది రాత్రి అంతా ఒక కప్ వాటర్లో నానబెట్టాలి పొద్దున్నే లెగగానే ఫస్ట్ మీరు దీన్నే తీసుకోవాలి అండ్ వాటి నీళ్ళని కూడా తాగేయాలి నల్ల ద్రాక్షలో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది అసిడిటీ కానీ కాన్స్టిపేషన్ కానీ ఇన్డైజెషన్ ఏమన్నా ఉంటే తగ్గించడానికి సహాయపడుతుంది ఇది మన అసిడిటీ గ్యాస్ బ్లూటింగ్కే కాకుండా మన స్కిన్కి హెయిర్కి వెయిట్ లాస్కి పీసీఓడి సమస్యలు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ఇలాంటి వాటికి కూడా చాలా సహాయపడుతుంది ఇది తీసుకున్న తర్వాత ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఎక్సర్సైజెస్ చేయాలి ఇందులో కొన్ని యోగా పోసెస్ చేస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ కనిపిస్తుంది దీని తర్వాత ఒక టీ స్పూన్ గుల్కన్ని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో కలిపి తీసుకోవాలి గుల్కన్ని మీరు ఇంట్లోనే షుగర్ మరియు రోజ్ పెటల్స్ వేసి చేసుకోవచ్చు లేదంటే బయట నుంచి తీసుకొని కూడా వాటర్లు కలిపి తీసుకోవచ్చు గుల్కన్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇది మన ఆయుర్వేదాలో చాలా వాటికి యూస్ చేస్తారు అందులో అసిడిటీ గ్యాస్ బ్లూటింగే కాకుండా మన చర్మ సంబంధిత వ్యాధులకి కూడా చాలా సహాయపడుతుంది నెక్స్ట్ మీల్ ఆప్షన్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో నేను మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను ఆప్షన్ వన్ వెజిటేబుల్ ఓట్స్ ఉప్మా లేదంటే మీరు ఓట్స్ బనానా స్మూతీ కూడా చేసుకొని తీసుకోవచ్చు ఓట్స్ యాసిడిటీ గ్యాస్ బ్లూటింగ్కి చాలా సహాయపడుతుంది ఓట్స్ మన స్టమక్లో ఉండే యాసిడ్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని జీఈఆర్డి సిమ్టమ్స్ని కూడా తగ్గిస్తుంది ఆప్షన్ టూ రవ్వ ఉప్మా ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి తీసుకోవచ్చు ఆప్షన్ త్రీ బాజ్రా రొట్టె అంటే సజ్జ రొట్టె అని కూడా అంటారు పాటు వెజిటేబుల్ కర్రీని కూడా ఉపయోగించుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో మీరు కనుక నాన్ వెజ్ తింటారు అంటే ఒక ఎగ్ వైట్ని కూడా ఉపయోగించుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా ఒక పది పదిహేను నిమిషాలు వాకింగ్ చేస్తే మంచి నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ మీల్ ఇది టెన్ నుంచి లెవెన్ లోపు తీసుకోండి మిడ్ మార్నింగ్లో ఒక కప్ అటుకులని తీసుకోవాలి అటుకులని కొంచెం రన్నింగ్ వాటర్లో వాష్ చేసిన తర్వాత కొంచెం పెరుగుని యాడ్ చేయాలి దీంతోపాటు మీకు కావాలి అంటే రాక్ సాల్ట్ కానీ లేదంటే నల్ల ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక వర్కింగ్ అయ్యండి ఈ మీల్ని తీసుకోలేకపోతే మీరు కోకోనట్ వాటర్ ఒక గ్లాస్ని ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ లంచ్ లంచ్ మీరు వన్ ఓ క్లాక్ లోపు చేసేయాల్సి ఉంటుంది లంచ్కి ముందు మీరు ఒక వెజిటేబుల్ సాలెడ్ని తీసుకోవచ్చు ఇందులో కుకుంబర్ క్యారెట్ బీట్రూట్ తీసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆనియన్ మట్టికి వెయ్యకూడదు లంచ్లో నేను మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను మేతి రొట్టె రెండు లేదంటే రెండు బాజ్రా రొట్టె బాజ్రా అంటే సజ్జల్లో మనకి ఈ యాసిడిటీ మరియు అల్సర్ని తగ్గించే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి దీంతో పాటు మనకి వంద గ్రాముల బాజ్రా తీసుకున్నట్టయితే పది గ్రాముల ప్రోటీన్ వస్తుంది ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని దీంతో పాటు మూంగ్ దాల్ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి దీంతో పాటు వెజిటేబుల్ కర్రీ ఏదో ఒకటన్నా తీసుకోవచ్చు అందులో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ కాలీఫ్లవర్ బేంటి కర్రీ క్యారెట్ బీన్స్ కర్రీ ఇలాంటివి మీకు పెరుగు తినే అలవాటు ఉంటే ఒక కప్ పెరుగుని కూడా ఇందులో వాడుకోవచ్చు లంచ్లో మీల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మీరు ఒక బనానాని తీసుకోవాలి పెద్ద బనానా అయితే హాఫ్ తీసుకోండి చిన్న బనానా అయితే మొత్తం ఇంక్లూడ్ చేసుకోండి బనానా అరటి పండులో ఆల్కలైన్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇది స్టమక్లో ఉండే యాసిడ్స్ని బ్యాలెన్స్ చేయడానికి మరియు జీఈఆర్డి సింటమ్స్ని తగ్గించుకోవడానికి చాలా సహాయపడుతుంది లంచ్ అయిపోయిన ఒక గంట తర్వాత ఒక టీ స్పూన్ సోంఫ్ని తీసుకొని బాగా నమిలి మింగేసి ఒక గ్లాస్ నీళ్ళని తాగండి నెక్స్ట్ మీల్ ఈవినింగ్ మీల్ ఈవినింగ్ మీరు ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఈ మీల్ని తీసుకోవచ్చు ఈవినింగ్ మీల్లో మీరు ఒక గ్లాస్ మజ్జిగ అంటే బటర్ మిల్క్ తీసుకోవచ్చు లేదంటే వాము పొడి మరియు సోంఫ్ పొడి మరియు షుగర్ని కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసి ఇది ఒక గ్లాస్ నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవచ్చు ఈ రెండు ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకున్నా కానీ మిక్స్డ్ ఫ్రూట్ శాలెడ్ కూడా తీసుకోండి మిక్స్డ్ ఫ్రూట్ సాలెడ్లో మీరు యాపిల్ పియర్ మస్క్ మిలన్ వాటర్ మిలన్ ఇలాంటివి ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ మీల్ డిన్నర్ డిన్నర్ మీరు చాలా ఎర్లీగా చేయాలి ఏడు లోపల ఫినిష్ చేసేయాలి డిన్నర్లో మీరు ఒక బౌల్ గంజిని తీసుకోవాలి గంజి ప్రిపేర్ చేసే విధానం మనం రోజు తినే వైట్ రైస్ అంటే సింగిల్ పాలిష్ రైస్ ఉపయోగిస్తే మంచిది ఇది ఒక కప్ తీసుకొని దీంట్లో ఎక్కువగా వాటర్ వేసి బాయిల్ చేయాలి ఈ మిశ్రమం చాలా గట్టిగా అయిన తర్వాత దానిపైన ఉన్న వాటర్ని ఒక కప్లో తీసుకొని ఒక టీ స్పూన్ గీ వేసి సర్వ్ చేయొచ్చు గంజి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది అసిడిటీ కానీ గ్యాస్ బ్లూటింగ్ కాన్స్టిపేషన్ సమస్యల నుంచి దూరంగా పెడుతుంది మీకు కనుక ఈ ఆప్షన్ నచ్చకపోతే ఒక కప్ పెరుగన్నం కూడా తీసుకోవచ్చు డిన్నర్ తర్వాత ఒక స్లైస్ జింజర్ అంటే అల్లంని తీసుకొని దీనిపైన కొంచెం నల్ల ఉప్పుని వేసుకొని తినండి బెడ్ టైం బెడ్ టైం మీలో నేను మీకు మూడు ఆప్షన్స్ ఇస్తున్నాను మొదటిది కోల్డ్ మిల్క్ అంటే చల్లటి పాలని తీసుకోండి ఆప్షన్ టూ బటర్ మిల్క్ లేదా ఫెనల్ సీడ్స్ అంటే సోంఫ్ నీళ్ళని తీసుకోవచ్చు పడుకునే ముందు కొంచెంసేపు వాకింగ్ చేయడం మరీ మంచిది ఇలా చెప్పినట్టు మినిమం ఒక నెల మీరు పాటించండి మీకు యాసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ లేదా అల్సర్ ఉన్నా కానీ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది మీకు కనుక ఈ డైట్ నచ్చిందంటే ఎవరికైతే యాసిడిటీ గ్యాస్ బ్లోటింగ్ కాన్స్టిపేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ డైట్ని షేర్ చేయండి ఏవైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్